పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలోని అన్న క్యాంటీన్లో తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆలపాటి దుర్గా భవానీ సహకారంతో ఏర్పాటు చేసిన భోజనాలను మద్దిపాటి వెంకటరాజు పేదలకు అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేద ప్రజలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉండే పార్టీ. ఈ రోజున ప్రభుత్వం లేకపోయినప్పటికీ పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలని, ఎవరు కూడా పస్తులతో పడుకోకూడదని ఒక ప్రయత్నం ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా గోపాలపురం మండలంలో గోపాలపురం పట్టణంలో సాగుతున్న అన్నా క్యాంటీన్ని నిరంతరాయంగా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. ఈ వారం మా మహిళా అధ్యక్షురాలు గారు భవానీ గారు ఈ బాధ్యత తీసుకుని ఈ వారం ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రతి వారం కూడా మా నాయకులు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ని సొంత నిధులతో నడిపిస్తుండగా మాకిక్కడ గోపాలపురం గ్రామ కమిటీ, గోపాలపురం మండల కమిటీలు, మా నాయకులందరూ కూడా దీనిని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం, పేదవాడికి ఆకలి తీర్చే ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అనేందుకు ఆనందంగా ఉంది. నిరంతరాయంగా కొనసాగాలి ప్రభుత్వం వచ్చే వరకు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు రాబోయేది మన ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఈ బాధ్యతలు తీసుకుని ప్రతి చోట కూడా అన్నా క్యాంటీన్ నడిపించి ప్రతి చోట పేదవాళ్ళకి పట్టే అన్నం పెట్టే మంచి కార్యక్రమాలు కొనసాగిస్తాం మనం.